ఫ్రెండ్స్ నన్ను ఉంచుకో. ఐ హేట్ మ్యారేజ్. ప్రేమించుకునే వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారా అంటే కష్టమే. చాలా మంది లవ్ స్టోరీస్ ఫెయిల్ అవుతున్నాయంటే కారణం తప్పు, కులమతాలు కాదు. క్యాస్ట్ ఫీలింగ్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కాదు. ఇప్పుడంతా మనీ. మనీ మేక్స్ ఎనీథింగ్. వీళ్ళు చేసుకునే హక్కులు, పెట్టుకునే ముద్దులు, చూసుకునే చూపులు, మాట్లాడుకునే మాటలు, ఇవన్నీ కొంతమందికి లస్టులా కనిపించవచ్చు. ఇది లస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఓయ్ సైకో, చెప్పు బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పార్టీ. పాప్, మూవీ, ఐస్ క్రీమ్ పార్లర్, అట్లీస్ట్ షాపింగ్ మాల్, ఏదో ఒకటి చెప్పు. నా దగ్గర డబ్బులు లేవు. నన్ను పార్టీలకి, పబ్బులకి, పార్లర్లకి తీసుకెళ్ళిన ఊరికే తొప్పుకు. ఇదివరకు ఒకటి ఉండే, దాన్ని తిప్పి తిప్పి నా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. గుర్తుపెట్టుకో, నా దగ్గర డబ్బులు లేవు. అక్కడికి ఇక్కడికి వద్దు, రూమ్కి రా, కలిసి పడుకుందాం. నమ్మవా? దేవుడు ఉన్నాడంటే నమ్ముతా, కానీ దేవుడేం మనుషులకి హెల్ప్ చేస్తాడంటే నేను నమ్మను. అయినా ఈ దేవుని మొక్కే మనుషులందరూ నా దృష్టిలో సెల్ఫిష్లే. బిచ్చగాడికి బియ్యం వేయరు, కానీ దేవుడికి నైవేద్యాలు పెట్టేస్తారు. అదే దేవుడి పేరు చెప్పి వీళ్ళే తలా ముద్ద మింగేస్తారు, పూజలు చేస్తారు, ప్రసాదాలు పెడతారు, వరాలు అడిగేస్తారు. ఈ మనుషులందరూ ఎలాంటి వాళ్ళంటే, వీళ్ళు మొక్కే విగ్రహాన్ని చెక్కిన మనిషిని అంటరానివాణి చేస్తారు, అంటరాని వాడు చెక్కిన విగ్రహాన్ని దేవుణ్ణి చేస్తారు. అవసరాల కోసం మొక్కుతూ అడుక్కునేవాడే మనిషి. నాకు ఈ భూమి మీద టికెట్ కన్ఫర్మ్ చేసింది మా నాన్న. నాకు బర్త్ ఇచ్చి ఒళ్ళు బల్సేలా తయారు చేసింది మా అమ్మ. ఆ బల్సిన ఒళ్ళుతో ఎలా బ్రతకాలో నేర్పించింది మా నాన్న. పని చేసుకోవడానికి కాళ్ళు చేతులున్నాయి, బ్రతకడానికి టాలెంట్ ఉంది, సంపాదించడానికి మార్కెట్లో కావాల్సినంత డబ్బుంది. నేను ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నానంటే మా అమ్మా బాబులు నాకు పోసిన ప్రాణం. ఈ నా దేవుని మొక్కే కొంతమంది జనాలు జన్మనిచ్చిన అమ్మా బాబుల్ని ఆశ్రమంలో వదిలేస్తున్నారు. ఏ సంబంధం లేని ఈ దేవుడికి మాత్రం పొర్లు దండాలు పెట్టి మొక్కేస్తారు. సాటి మనిషికి హెల్ప్ చేయలేని ఇలాంటి సెల్ఫిష్లున్నంత కాలం ఏ దేవుడు హెల్ప్ చేయడు. మన ఓల్డ్లో జరిగిన ఓల్డ్ వార్ కన్నా మన ఇండియాలో జరిగే రిలీజియన్ వార్లే పెద్దవి. ఇక్కడ ఏ ఒక్కడికి దేవుడు అంటే భయం భక్తి లేవు. తప్పు చేయాలన్న ఆలోచన కన్నా తప్పు చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనుకునే వాళ్ళ వల్లే కుండీలు నిండుతున్నాయి, గుళ్ళు హౌస్ఫుల్ అయిపోతున్నాయి. నువ్వెన్ని చెప్పినా సరే, ఈ భూమి మీద దేవుడికి తెలియకుండా ఏ పనులు జరగవు. మనం లైఫ్లో చాలా పనులు చేస్తుంటాం. కొన్ని పనులు మన చేతిలో లేవని అర్థమైపోతాయి. ఆ చేతగానితనంతో మనం చేతులెత్తి దండం పెట్టేస్తాం. ఆడే దేవుడు. ఇలా ఎంతకాలం బేబీ? నన్ను పెళ్లి చేసుకో. నువ్వు లేకుండా నేనుండలేను, చచ్చిపోతాను. నాకు నువ్వే ఎక్కువ బేబీ, ప్లీజ్. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ప్రేమించిన వాడిని వదలకపోతే మీ నాన్న చచ్చిపోతాడంటే నువ్వేం చేస్తావు? వదిలేసి వెళ్ళిపోతా. మా నాన్నంటే ప్రాణం. నీకే కాదు, ఇక్కడున్న ప్రతి అమ్మాయికి వాళ్ళ బాబులే ఇంపార్టెంట్. ఇలాంటి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయాక ఏం చేయాలో తెలియక ఏడ్చి ఏడ్చి చివరికి ఇలా రా తాగేస్తుంటారు. ప్రేమించినోడితో బెడ్డెక్కుతారు, పెళ్ళైనోడితో బెడ్డెక్కుతారు. ఇలా బెడ్లు మార్చి అమ్మాయిలు ఉన్నంతకాలం నాలంటి వాళ్ళ జీవితం సర్వనాశనం. నీ కళ్ళను చూస్తుంటే నాకు దాని కళ్ళను చూస్తున్నట్టే ఉంది. నీ పెదాలు ఇలా పట్టుకుంటే చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. తాగున్నాను కదా, గతం గుర్తుకొచ్చేసింది. భరించలేని బాధ కదా బయటకు వచ్చేసింది.
నా లబ్బు దొబ్బింది. వాళ్ళ అబ్బ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తనే నా జీవితం, తనే నా సర్వస్వం అనుకున్నా, కానీ అది ఇంకొకటి కట్టుకొని వేసింది. ప్రేమించిన అమ్మ ఇంకొకరితో ఉంటుందని తెలిస్తే ప్రాణం పోతున్నట్టుంటుంది. తను వదిలేసి వెళ్ళిపోయాక నేను బ్రతకలేను అనుకున్నా, బట్ అప్పుడే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. రోజు దాన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నా నా లైఫ్లోకి నువ్వు వచ్చి దాన్ని గుర్తు రానికుండా చేసావు. నన్ను హ్యాపీగా ఉంచావు. ఎమోషన్స్ అన్నీ మళ్ళీ నీతో కనెక్ట్ అయిపోయాయి. నువ్వు మీ బాబు కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేనే ఏడవలేను. అలాంటి వాళ్ళ కోసం ప్రేమించిన వదిలేయద్దు. నిన్ను మీ ఇల్లు వదిలేసి వచ్చామని చెప్పట్లేదు. నాతో ఉండిపో. మీ బాబు కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకోవద్దు, ఇంకొకరితో వెళ్ళిపోవద్దు. మీ ఇంట్లో ఒప్పుకునేంత వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు నన్ను ఉంచుకో. ఓకేనా? ఉంచుకుంటావా? నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అమ్మా, ఏది అడగకూడదు అదే అడిగేశావు. హార్మోన్స్ అన్ని ఒక్క చోట చేరి కొట్టేసుకుంటే, నరాలన్నీ నలిపేస్తుంటే నీ మీదే కుయ్యాలోగుదామనేసరికి నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతావా? ఛీ, ఉన్న మూడంతా దొబ్బింది. నీకెప్పుడు ఇదే నాకు కావాల్సింది? అయినా ఆడదని చూస్తే పరుపు పూలు తప్ప నీకింకేం గుర్తుకు రావా? నాకంటూ కొన్ని కోరికలుంటాయి, కలలుంటాయి. నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికైనా ట్రై చేయి. అది కూడా చేత కాకపోతే నా గురించి ఆలోచించరా? 10 మంది అమ్మాయిలతో పడుకున్నా 25 ఏళ్ళు వచ్చేసరికి ఏ నా కొడుకైనా పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్ళైన కొన్నాళ్ళకి నిన్ను బాగా చూసుకోవాలనే కోరికతో, ఆనందంగా అనుభవించాలన్న ఆత్రంతో సంపాదనలో మునిగి సంకనాగిపోతా. కొంతకాలానికి నువ్వు నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇదివరకులా నాతో లేవు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నేను నీకు బోర్ కొట్టేశాను కదా, నాకన్నా నీకు నీ ఫ్రెండ్సే ఎక్కువైపోయారు, నువ్వు ఎవరితో కులుకుతున్నావని నా డౌట్ అని వడాలో మాటలన్నీ చెప్తూ నా ముందుకు వచ్చి ఏడుస్తావు. ఆ తర్వాత కాలంతో పాటు కష్టాలు పెరిగి కోపం ఎక్కువైపోయి గొడవలు పడుతూ బాధలు పడలేక మనశ్శాంతి పోగొట్టుకొని ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకోక విడాకులు తీసుకుంటావు. ఆ తర్వాత నువ్వు ఒకరిని తగులుకుంటావు, నేను ఇంకో దాన్ని తగులుకొని పోతా. దిస్ ఈజ్ అవర్ లైఫ్. నేను ఆల్రెడీ జీవితంలో చాలా కోల్పోయా. మళ్ళీ మళ్ళీ ఒక అమ్మాయి కారణంగా ఏడవాలనుకోవట్లే. నేను క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మ్యారేజ్లు అవ్వడం వల్ల లవ్వులు దొబ్బుతున్నాయి. ప్రేమించి ఓడిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లిళ్ళు మానేసి కెరియర్లో మంచిగా సక్సెస్ అయ్యి అబ్బాయిలు అమ్మాయిలు ఒకరిని ఒకరు ఉంచుకోవడం బెటర్. అప్పుడు ఏ గొడవలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ బ్రేకప్లు ఉండవు. ప్రతి మనిషి బ్రతికేది సెక్స్ కోసం, తోడు కోసమే. పిల్లల కోసం పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత ఏ నా కొడుకు అమ్మా బాబులతో కలిసి ఉండరు, వేరే కాపురాలు పెట్టేస్తారు. జీవితాంతం కలిసి ఉండేది ఉంచుకున్నాడు ఒక్కడే, అందుకే నన్ను ఉంచుకో. నేనున్నంతకాలం నీతోనే ఉంటా. నీ దగ్గర నుంచి నాకేం వద్దు, నా దగ్గర నుంచి నువ్వేం అడగద్దు. ఉన్నంతకాలం నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. ఇంటికెళ్ళి నేను ఈ పిల్లని పెళ్లి చేసుకుంటా అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. వాళ్ళకి కావాల్సింది నీ కెరీర్లో సక్సెస్. అది వచ్చే వరకు మిమ్మల్ని ప్రేమించుకొనిస్తారా అంటే డౌటే. ఈలోపు మీ ఇద్దరికి వేరే వాళ్లతో పెళ్లి చేసేస్తారు, అప్పుడు మీతో పాటు మీ లైఫ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఏడవాల్సి వస్తుంది. అందుకే కెరీర్లో సక్సెస్ అయ్యే వరకు పెళ్ళిళ్ళు మానేయండి. ఏ మనిషికైనా కావాల్సింది ఒకరు తోడు, సెక్స్. అది మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్తో మాత్రమే బాగుంటుంది. అందుకే సక్సెస్ కొట్టాక పెళ్లి చేసే వరకు ఒకరినొకరు ఉంచుకోండి.